enjoy the Maharaja buffet with us, let's go to Moti Mahal. Hey guys, welcome to my channel. This is your Parinidhi. Ela unnaru meerandru? I'm sure we andru chala happy ga unnaru. Nenaithe chala super happy amazing ga unnanu. Endukante ee roju na chelli birthday. Aithe 1 2 3 4 nen fifth number nakanna 4 pedda two chinna chellelu. So pai nunchi sixth kinda nunchi second chelli birthday. Kiran aka get aka sorry get peppy with me. సో తన బర్త్డే కాబట్టి తనకు కొన్ని అమేజింగ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చాను. ఆ వీడియో ఆల్రెడీ మీరు చూసారనుకుంటా. అండ్ ఇప్పుడు మేము మా ఫ్యామిలీ ట్రెడిషన్ కంటిన్యూస్. బర్త్డే ఉంటే డిన్నర్స్కి వెళ్ళాలి కంపల్సరీ మా ఫ్యామిలీలో. సో ఈరోజు మేము వెళ్తున్నాం మోతీ మెహల్ డిలక్స్ హోటల్. అండ్ ఈ రెస్టారెంట్ గురించి నేను చాలా విన్నాను. అండ్ ఈ రెస్టారెంట్ ఏంటో ఫ్యామిలీస్తో వెళ్తే ఎంత మంచిగా ఉంటుందో. యాక్చువల్లీ రెస్టారెంట్ అంటే మేము ఈరోజు బుఫే తినబోతున్నాం అక్కడ. సో ఆ బుఫే ఏంటో, ప్రైజెస్ ఏంటో, ఎట్లా ఉంటుంది, మంచిగా ఉంటుందా లేదా, మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళగలుగుతారా లేదా, అవన్నీ మనం చూసేద్దాం. సో ఈ వీడియో మొత్తం వాయిస్ ఓవర్ వీడియో ఉంటుంది. సో గైస్, ఆర్ యూ రెడీ టు ఎంజాయ్ ద మహారాజా బుఫే విత్ us? Let's go to Moti Mahal. Happy birthday. సో మోతీ మహల్ డీలక్స్ రెస్టారెంట్లో వెంటనే మీరు చూడవచ్చు కింద ఒక సెక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. సో బుఫే సెక్షన్ అండ్ అలాకాటా సెక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇది చాలా పెద్ద రెస్టారెంట్. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. మా చెల్లి ఆల్రెడీ కంపెనీ డిన్నర్ ఆర్ కంపెనీ కార్పొరేట్ లంచ్ కోసం ఆల్రెడీ తను వచ్చింది. అందుకే తను ఇక్కడ తీసుకొచ్చింది. చాలా చెప్పింది ఈ రెస్టారెంట్ గురించి. అందుకే నేను ఈ వ్లాగ్ మీకోసం చేస్తున్నా. ఎంట్రో అయినా వెంటనే ఇట్లా మీరు హిస్టరీ మిస్టర్ కుందన్ లాల్ గురించి ఒక పెద్ద మీరు చదవచ్చు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ మోతీ మహల్ రెస్టారెంట్. అండ్ అమ్మ అందరు వచ్చేసారు. మా అమ్మ యాజ్ యూజువల్గా హీరోయిన్ కనిపిస్తుంది. మా అక్కలు, మా చెల్లెలు, మా అక్క పిల్లలు అందరు వచ్చేసారు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ రెస్టారెంట్ టూర్ ఒకటి తీసుకుందాం. రెస్టారెంట్ టూర్ తీసుకున్న తర్వాత ఈరోజు మనం ఏమేమి తినబోతున్నాం, ఏమేమి ఉన్నాయి అవి చాలా నిదానంగా మెల్లగా చూద్దాం. సో వెల్కమ్ టు మోతీ మహల్ డీలక్స్. దిస్ ఆర్ ఆల్ వెజ్, నాన్ వెజ్, సూప్ స్టార్టర్స్, చాట్ కౌంటర్స్, మెయిన్ కోర్స్, దెన్ సలాడ్స్, డెజర్ట్స్, లైఫ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడితే మీరు ఇక్కడ చూడొచ్చు లంచ్ అండ్ డిన్నర్ వెజ్ మండే టు ఫ్రైడే 799 రూపీస్ అండ్ సాటర్డే అండ్ సండే 849 రూపీస్. లంచ్ అండ్ డిన్నర్ నాన్ వెజ్ మండే టు ఫ్రైడే 899 రూపీస్, సాటర్డే సండే 949 రూపీస్. ఇది పర్ ప్లేట్. అండ్ కిడ్స్ బుఫే వచ్చేసి 399 రూపీస్ అప్ టు 9 ఇయర్స్. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్. ట్యాక్సెస్ మళ్ళీ వాళ్ళు యాడ్ చేస్తారు. సో మేము ఈరోజు బుఫే తింటున్నాం కాబట్టి ఫస్ట్ డెజర్ట్ సెక్షన్కి వచ్చేసాను. ఎన్ని డెజర్ట్స్ ఉన్నాయి, ఓ మై గాడ్, ఇది ఒక మిఠాయి షాప్ లెక్క ఉంది. డెజర్ట్స్ ఉన్నాయి, కట్ ఫ్రూట్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి, జిలేబీస్ ఉన్నాయి, రబ్డీ ఉంది, మాల్పోవా ఉంది, అండ్ ఇంకా చాలా 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 ఉంది. అది నేను ఇంకా ఎండ్లో డెజర్ట్స్ తింటున్నప్పుడు చూపిస్తాను. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి బై ద వే. అండ్ ఇది డెజర్ట్ సెక్షన్ అయిపోయింది. ఇది వచ్చేసి సలాడ్ సెక్షన్. సీ ఫుడ్ సలాడ్, బార్బిక్యూ చికెన్ సలాడ్, స్ప్రౌట్ సలాడ్, అనియన్ సలాడ్, వాట్ నాట్, ఈ సలాడ్, ఆ సలాడ్, అండ్ సలాడ్ కావాల్సిన సీజనింగ్స్ కూడా ఉన్నాయి, డ్రెస్సింగ్స్ కూడా ఉన్నాయి, అండ్ వెజిటేబుల్ సలాడ్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఓ మై గాడ్, ఈరోజు ఎంత వెయిట్ పెరుగుతుందో నాకు తెలీదు, కానీ తింటాం. అండ్ ఇది వచ్చేసి మెయిన్ బుఫే దాల్ చావల్ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి చికెన్, ఇది వచ్చేసి బటర్ గార్లిక్ నూడిల్స్, ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్, ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఇది వచ్చేసి పనీర్ హండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా ఆమ్లెట్. ఎస్ ఎస్, ఇది వచ్చేసి మళ్ళీ చికెన్ కర్రీ, ఇది వచ్చేసి నా ఫేవరెట్ మటన్ లాల్ మాస్. నాకు చాలా 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 ఇష్టం ఇది మటన్ లాల్ మాస్. అండ్ చికెన్ బిర్యానీ ఉంది, వెజ్ దమ్ బిర్యానీ ఉంది, మంచౌ సూప్ ఉంది,
అండ్ గులాబ్ జామున్, మూంగ్ దాల్ హల్వా ఉంది, ఇది వచ్చేసి చికెన్ మాన్చౌ సూప్, వెజ్ మాన్చౌ సూప్, ఓ మై గాడ్ కొంచెం ఊపిరి తీసుకుంటా, అండ్ ఇది వచ్చేసి పాస్తా లైవ్ కౌంటర్. సో పాస్తాని మనం ఇట్లా లైవ్గా చేపించుకొని తింటే టేస్ట్ అదిరిపోద్ది. అండ్ నేనే స్పెషల్గా ఇక్కడ నిలబడి పాస్తా చేపిస్తా ఈరోజు. ఆ పాస్తా నేను ఎట్లా చేపిస్తున్నా అది కూడా మీరు చూడాలి. మీన్ వైల్ నా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చేసారు. మా కాబోయే అల్లుడు గారు ఆకాష్, మచ్చలే కాబోయే పెళ్లి కూతురు అందరు వచ్చేసారు. అండ్ ఇప్పుడు పైన ఇంకొక సెక్షన్ ఉంది, అది అలాకాటా సెక్షన్. సో బాత్రూమ్ ఒకవేళ మీరు వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి, పైకంటే నెక్స్ట్ ఫ్లోర్. సో ఇది వచ్చేసి అలాకాటా సెక్షన్. అండ్ ఇక్కడ మీరు ఆర్డర్ చేసి తినొచ్చు. అండ్ ఇక్కడ కూడా మీరు హిస్టరీ యాజ్ యూజువల్ చూడొచ్చు. అండ్ అది కాకుండా ఇక్కడ ఒక మాక్టైల్ సెక్షన్ ఉంది, అంటే మందు సెక్షన్ కాదు, మందు సెక్షన్ని కాక్టైల్ అంటారు. నార్మల్ జ్యూస్ సెక్షన్ని, మందు లేకుండా జ్యూస్ తయారు చేస్తారు కదా, దాన్ని మాక్టైల్ అంటారు. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. అంబియన్స్ చాలా బాగుంది, ఇంటీరియర్ చాలా బాగుంది, రెస్టారెంట్ చాలా పెద్దగా ఉంది. నేనైతే బుఫే కోసం వెయిట్ చేస్తున్నా, ఆగలేకపోతున్నా, అన్నీ రోజు ట్రై చేయాలి, ఏమేమి ట్రై చేస్తానో తెలియదు. ఇది వచ్చేసి లైవ్ బార్బిక్యూ కౌంటర్. సో ప్రతి టేబుల్లో ఇట్లా లైవ్ బార్బిక్యూ కౌంటర్ వాళ్ళు పెట్టేస్తారు. సో వాళ్ళు బార్బిక్యూలో ఏమేమి ఇస్తున్నారో అది అక్కడే మన ముందు లైవ్గా రెడీ అవుతుంది, అండ్ మనం వేడివేడిగా తినొచ్చు. సో ఫస్ట్ సెజాన్ చిల్లీ పొటాటో అంట, తిని చూద్దాం బాగుంటుంది. అండ్ యాక్చువల్గా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ మీకు స్టార్టర్స్ వాళ్ళు టేబుల్లోనే సర్వ్ చేస్తారు. అండ్ క్రిస్పీ కార్న్ ఐ లవ్ ఇట్. ఇక్కడ నాన్ వెజ్ కాకుండా వెజ్ కూడా చాలా టేస్టీగా ఉంది, అండ్ చాలా చాలా వెరైటీస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి చికెన్ వింగ్స్, వేరి వేరిగా చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మటన్ కబాబ్, ఫాస్ట్గా నేను తినేయాలి, ఓ మై గాడ్. సో గ్రీన్ చట్నీతో మటన్ కబాబ్ తింటే అదిరిపోయింది. అండ్ చికెన్ వింగ్స్ అయితే అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉంది, ఐ టోటలీ లవ్ ఇట్. అండ్ ఇది వచ్చేసి గ్రిల్డ్ చికెన్ తంగిడి, ఇది కూడా చాలా అమేజింగ్గా ఉంది. చాలా తిన్నాం ఇది, మీకు ఎంత కావాలో అంత ఇస్తారు వాళ్ళు. ఇట్లా ఇక్కడ ఆపేయాలని ఉండదు, బుఫే కాబట్టి అన్లిమిటెడ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు బార్బిక్యూ వేడి అయిపోయింది కాబట్టి మా బార్బిక్యూ సెట్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి ఫిష్ టిక్కా, కాశ్మీరీ ఫిష్ అంట, అండ్ రెడ్ ప్రాన్స్ కూడా పెట్టాడు, అసలు అదిరిపోయింది అది. అండ్ లాస్ట్లో వచ్చేసి చికెన్ టిక్కా. సో ఒక 2 మినిట్స్ పెడితే కింద ఆల్రెడీ కోల్ పెట్టారు కదా వాళ్ళు, దాంతో ఇది మస్తు వేరి వేరిగా అయిపోతుంది. సో మనం వేరి వేరిగా దీన్ని లుత్ఫ్, హిందీలో లుఫ్త్ అంటారు, తెలుగులో మజే, మజా మజా అంటే ఆ టేస్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో నేను ఫాస్ట్గా కొంచెం ఒక ఫిష్ తీసుకుంటా, అన్ని తినాలంటే ఒకటొకటే తినాలి, కొంచెం ప్రాన్ తీసుకుంటా అండ్ కొంచెం చికెన్ టిక్కా కూడా తీసుకొని ఆ గ్రీన్ చట్నీతో తిని చూస్తా. అండ్ ఇంకా చాలా స్టార్టర్స్ రావాలి, ఇంకా స్టార్టర్స్ అవ్వలేదు. సో ఈ బుఫేలో ఇవన్నీ మనకు వస్తాయి. ప్రాన్స్ నా ఫేవరెట్, ఐ జస్ట్ లవ్ ప్రాన్స్, గ్రిల్ ప్రాన్స్ అయితే ఐ జస్ట్ టోటలీ లవ్ ఇట్. ఫిష్ కూడా అమేజింగ్గా ఉంది, నా మొగుడు నాకు మెల్లగా తిన్న అంటున్నాడు. సో ఎంత టేస్టీ ఉందంటే ఐ కాంట్ కంట్రోల్. అండ్ చికెన్ టిక్కా కూడా అదిరిపోయింది. సో టోటలీ బార్బిక్యూ అయితే చుమ్మేశ్వరి, అమేజింగ్. అండ్ అందరు ఇట్లా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రైట్ సైడ్ వాళ్ళందరూ వెజిటేరియన్ తింటున్నారు, అంటే కొంత నాన్ వెజ్ కూడా తింటున్నారు, కానీ ఆకాష్, కిరణ్ విల్ బేసిక్లీ వెజిటేరియన్ బ్యాచ్ కాబట్టి. కానీ ఆకాష్ చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే చికెన్తో పాటు వెజ్ కూడా అదిరిపోయింది. అండ్ ఇక్కడ కోల్డ్ డ్రింక్స్ అయినా, జ్యూసెస్ అయినా, లెమన్ సోడా అయినా, ఎవ్రీథింగ్ బుఫేలోనే ఉంటుంది. సో 900లోనే మనకి ఇంత వస్తుందంటే ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. అందరు వెళ్ళి ఒక అమేజింగ్ బుఫే ఎంజాయ్ చేయాలంటే లుక్ ఎట్ ద బర్త్డే గర్ల్, అసలు ఇంత మంచి ట్రీట్ ఇచ్చావే చెల్లమ్మా, థ్యాంక్ యూ. ఇది వచ్చేసి అమృత్సరీ ఫిష్ అంట, అట్లా వస్తూనే ఉంది, వస్తూనే ఉన్నాయి, తింటూనే ఉన్నాం. ఇది కూడా చాలా సూపర్గా ఉంది. అండ్ బార్బిక్యూ అయితే అందరం 2, 3, 4 రౌండ్లు అయిపోయాయి. అండ్ మళ్ళీ చూడొచ్చు చికెన్ వింగ్స్ ఇంకో రౌండ్ వచ్చేసింది. అనేది వచ్చేసి పైనాపిల్ అంట, గ్రిల్డ్ పైనాపిల్. నేను తినలేదు అది, నాకు అంద నాన్ వెజ్లోనే హ్యాపీగా ఉన్నాను. సో నేను వెజ్ వైపు వెళ్ళలేదు, చాట్ వచ్చినప్పుడు తింటా, ఎందుకంటే చాట్ని నేను నో అనలేను. సో చికెన్ టిక్కా మళ్ళీ తీసుకున్నా అండ్ తింటూనే ఉన్నాను. ప్లీజ్ నాకు దృష్టి పెట్టకండి ప్లీజ్, ఓకే ఓకే. అండ్ బావా అయితే చికెన్ తంగడి అసలు ఆగట్లేదు 2-3 రౌండ్లు ఆల్రెడీ. అండ్ అందరు చూడండి హ్యాపీనెస్, ఆకాష్కి చూడండి ఈరోజు నా తిండికి సంతృప్తి కలిగింది అని ఎక్స్ప్రెషన్. మమ్మీ అయితే తంగిడి తినేస్తుంది, ఎయిట్, మై మమ్మీ హైదరాబాదీ అమ్మ, ద గ్రేట్.
అండ్ ఎవ్రీబడీ ఈజ్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్, వి లవ్ ఇట్. అండ్ ఇప్పుడు ఇక్కడ లైవ్ పాస్తా రెడీ చేయబోతున్నాం, సో అది ఎట్లా అవుతుంది చూడండి. అండ్ నేనే ఇక్కడ స్పెషల్గా రెడీ చేపిస్తున్నా కాబట్టి ఆ టేస్ట్ కూడా ఎట్లా ఉంది అది కూడా చూద్దాము. పాస్తా కూడా రెడీ అయిపోయింది. ఇది పెనే రాబియాతా, అంటే వైట్ అండ్ రెడ్ సాస్ మిక్స్తో. నేను ఇంట్లో కూడా ఇది చాలా బాగా చేస్తాను, నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా వేసాను, ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే మీరు చూడొచ్చు. అండ్ అక్కకి చాలా బాగా నచ్చింది. నాకైతే పాస్తా ఎనీవేస్ చాలా ఇష్టం, ఇటాలియన్ ఫుడ్ లవర్ని నేను, నాకు చాలా 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 ఇష్టం. అండ్ ఐమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అసలు ఇప్పటివరకు చాట్ ఎందుకు రాలేదు అని ఆలోచిస్తున్నా, ఆ లోపలే చాట్ వచ్చేసింది. ఆహా, చాట్ కోసం మాస్తులైనా అమ్మొచ్చురా బాబు, చాట్ చాట్ అంటే చాలా ఇష్టం. సో పానీపూరి వచ్చింది, షేఫ్ పూరి వచ్చింది, దహి పూరి వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను స్పైసీగా తినేస్తా. ఆకాష్ అయితే పానీపూరిలో జిందగీ మొత్తం బ్రతకొచ్చేతను, ఇంకేమొద్దు, ఈ పానీపూరి పావు బాజీలోనే ఉంటాడు. అండ్ పానీపూరి కూడా అదిరిపోయింది. లుక్ ఎట్ మన ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోవాలి, చాలా అమేజింగ్. సో మోతీమేల్ డీలక్స్ రండిరా, వచ్చి బూఫే మహారాజా భోజనం, మహారాజా బూఫే తినండి. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. సో స్టార్టర్స్ అయిపోయింది. అండ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, నా చికెన్ దమ్ బిర్యానీ అండ్ లాల్ మాస్ తినిద్దాం అనుకుంటున్నా. ఇంకా వేరే తినడానికి నా పొట్టలో జగ లేదు. లాల్ మాస్ ఒక ఫేమస్ రాజస్థానీ నాన్ వెజ్ డిష్, మీరు అక్కడికి వెళ్తే చూడొచ్చు. చాలా ఒకప్పుడు మహారాజా రాజా వాళ్ళు తినేవాళ్ళంట. సో ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మటన్, మటన్ నుంచి చేస్తారు. సో ఒక నల్లి దొరికింది నాకు, బొక్క దొరికింది. లకీ లకీ అంటారు మరి. సో ఫాస్ట్గా వెళ్ళి ఇది టేస్ట్ చేసి చూద్దాం. అండ్ చికెన్ బిర్యానీతో లాల్ మాస్ కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ నాన్ రోటీ కూడా ఉంది, బటర్ నాన్ ఉంది, తందూరి రోటీ ఉంది, రుమాలి ఉంది, ఎవ్రీథింగ్. మీకు ఏ ఇది లేదు అని ఉండదు. అండ్ గైస్ ట్రస్ట్ మీ, లాల్ మాస్ కూడా అసలు అదిరిపోయింది. ఈరోజు అయితే చాలా మంచిగానే తిన్నాను. అండ్ ఆల్ ఫుడ్ లవర్స్ మోతీమహల్ డీలక్స్కి రావాలి. వాళ్ళు 900,000 రూపీస్కి ఇచ్చే ఫుడ్ ఈజ్ అమేజింగ్. అండ్ ఈ వెజిటేరియన్ హౌలాగా అండి చూడండి, ఆల్రెడీ ఇతను చాలా తినేసాడు, ఇంకా పొట్టలో జగలేదు, అందుకే ఇతను ఇప్పుడు స్వీట్ కార్న్ పెద్ద అతను డైట్ కాషియస్ అని చూపించేస్తున్నాడు మొత్తం తినేసి. అండ్ బర్త్డే గర్ల్ కూడా చాలా హ్యాపీ, అందరూ చాలా హ్యాపీ. అండ్ హనీ కూడా, హనీ వెజ్ తింటుంది ఐ థింక్, హనీ కూడా చాలా హ్యాపీ. నేనైతే తినేసాను, ఆల్రెడీ కామెంట్స్ వేస్తున్నా. అక్క చైనీస్ తింటుంది, అక్క ఈజ్ ఈటింగ్ నూడిల్స్. సో ఎవరికి ఏం నస్తుంది వాళ్ళు తింటారు. మమ్మీ ఒక మంచి ప్లేట్ తయారు చేసి వచ్చింది, నూడిల్స్, లాల్ మాస్, వైట్ రైస్, చికెన్ దమ్ బిర్యానీ. అండ్ మా అమ్మ కూడా మంచి ఫుడీయే, మా నాన్నలక్క. మమ్మీ కూడా చాలా మంచిగా నచ్చింది. అండ్ లైక్ యూ కెన్ సీ, మా బావ గారు రోటీ తింటున్నాడు, నాన్ తింటున్నాడు, మొగుడు కూడా రోటీయే తింటున్నాడు, రోటీ ఆర్ నాన్ తింటున్నాడు. సో ఎవ్రీబడీ ఈజ్ లైక్ సూపర్ హ్యాపీ. సో మెయిన్ కోర్స్ కూడా అయిపోయింది, ఇప్పుడు మనం డెజర్ట్స్ తిందాం. దాని తర్వాత కేక్ కట్టింగ్ కూడా ఉంటుంది, ఇంకా చాలా ఉంది, ఇంకా వీడియో అవ్వలేదు. కానీ నిజంగా ఈ ప్రైస్కి విధించే బుఫే చాలా మంచిది ఐ థింక్. అండ్ కిడ్స్కి కూడా సపరేట్ పెట్టారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డెజర్ట్స్ అయితే అన్నీ ఒకటొకటి పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఒక మిఠాయి షాప్కి వచ్చి సార్ అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది 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 అన్ని ఇట్లా ప్లేట్ మొత్తం ఇట్లా నిండి పెట్టుకొని నేను ఎంత తినగలుగుతానో నాకు తెలీదు, కానీ అందరికీ నేను ఆఫర్ కూడా చేస్తా. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ఫుల్ డెజర్ట్ ప్లేట్, బ్యూటిఫుల్ కదా. నేను ఎంత అందంగా ఉన్నా, వావ్. వెళ్ళి తినేద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి ఒక చాక్లెట్ లాలీపాప్ సంథింగ్ ఇది ఉంది, తినేసాను. నాకు ఫ్రూట్స్ నేమదే తెలీదు, అన్నీ టేస్ట్ చేయాలి కదా. సో కొంచెం 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 మొత్తం ఈ చిన్న కేక్స్ అయినా, ఈ రబ్డీ మలాయి అయినా, ఐస్ క్రీమ్ కూడా ఉంది, అది మనం ఎండ్లో తిందాం. అండ్ అన్ని డెజర్ట్స్ బాగానే ఉన్నాయి, ఇంత బుడ్డి 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 డెజర్ట్స్ చేశారు కదా, చూడడానికి కూడా ముద్దు ముద్దు ముద్దుగా ఉన్నాయి. బట్ ఐమ్ నాట్ అ స్వీట్ లవర్, కానీ దొరికితే నేను వదలను, తినేస్తా. సో అది ఒక డిఫరెంట్ థింగ్. మొగుడు మెల్లగా వెళ్ళిపోతున్నాడు, నేను పిలిచాను, అరే రే రా రా ఇక్కడ రా ఇక్కడ రా బేబీ. ఇప్పుడు అతను ఎక్కువ తింటున్నాడని అతనికి సిగ్గు. సో మొగుడు కూడా, మొగుడు ఉన్నట్టయితే అతనే ఫినిష్ చేశాడు, షేర్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే మై మొగుడు లైక్స్ స్వీట్స్, స్వీట్ టూత్ చాలా ఇష్టం అతనికి. అండ్ మొగుడు ఆల్సో హ్యాపీ, ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ. అసలు బుఫే అదిరిపోయింది. ఈ పాపకు చూడండి, ఐస్ క్రీమ్స్ అన్నీ పట్టుకొని వచ్చింది.
తనకు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో ఎవ్రీబడి మోతిమహల్లో ఇంత మంచిగా ఎంజాయ్ చేశారు అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ మా చెల్లె మాకు తీసుకొచ్చింది. ఎవ్రీ బర్త్డేస్లో మా ఫ్యామిలీలో ఇది ఒక రిచువల్, బయటకు వెళ్ళడం, బర్త్డే సెలబ్రేట్ చేయడం. అంటే మా ఫ్యామిలీ ఎంత పెద్దదంటే ఇంకా మాకు బయట వాళ్ళ అవసరం లేదు. మేమే మా అక్క చెల్లెలు, అమ్మలు, మా మమ్మీ, మై బ్రదర్ ఇన్ లాస్, వీళ్ళే ఇనఫ్. ఇంకా వేరే వాళ్ళు మాకు అవసరం లేదు, మాకు వద్దు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ వచ్చేసి స్వీట్ వనిల్లా ఫేవరెట్. లాస్ట్ వచ్చేసి రబ్డి జిలేబీ. అండ్ కిరణ్కి చూడండి డాన్స్ చేస్తుంది. ఒక పెద్ద సాంగ్ వెనక్కి వస్తుంది. ఇప్పుడు 1, 2, 3 కిటు డాన్స్. క్లాస్ పెట్టుకో సార్ తలపైన. సో ఈరోజు ఇలా మా చెల్లె బర్త్డే మోతీ మెహల్ రెస్టారెంట్ గచ్చిబౌలిలో జరిగింది. అండ్ వాళ్ళు ఇచ్చే బుఫే ప్రైస్కి చాలా అమేజింగ్ బుఫే వాళ్ళు ఇచ్చారు. కావాలంటే మీరు ఇక్కడ అలకాట కూడా ఉంటుంది, దానికోసం కూడా మీరు రావచ్చు. సో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఒక ఫుల్ మీల్ తిన్నానని ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. మీరు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఒకవేళ ఫుడీస్ ఉన్నారు, ఏమైనా కొత్తగా మీరు ట్రై చేయాలంటే మోతీ మెహల్ డీలక్స్ రెస్టారెంట్కి రండి. ఇది ఏఎంబి క్రాస్ చేసే కొంచెం ముందుకు ఉంటుంది, ఏఎంబి లెఫ్ట్లో కనిపిస్తుంది కదా. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ watching this video. If you like the video,
Please do like, comment, share and subscribe. And do not forget to press the bell icon. Always remember, family is everything and I love my family.